జగిత్యాల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలు అక్రమాలకు పాల్పడ్డ ఇరువురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు డిఎస్పీ వెంకట స్వామి. ఈ రోజు జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ లో నిందితుల అరెస్ట్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. హౌసింగ్ డిఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో సిబ్బంది పాల్గొన్నారు. చంద్రశేఖర్ ఇచ్చిన ఒక ఐడియాతోని వీళ్ళు దీనికి స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో స్థానికంగా ప్లస్ కొన్ని బెనిఫిషియరీస్ పట్ల సస్పెక్టెడ్ బెనిఫిషియరీస్ ఉండడంతో అధికారులకు ఫిర్యాదు అందడంతో ఇనిషియల్ స్టేజ్లోనే ఇది మనకి ఏది బ్రేక్ చేయడం డిపార్ట్మెంట్లో పనిచేస్తుందని, రెండో వ్యక్తి చంద్రశేఖర్ వచ్చేసి మీ సేవ రన్ చేస్తాడు ఇక్కడ బీర్పూర్. దీనిలో జరిగిన విషయం ఏంటంటే చంద్రశేఖర్ అంటే రాకేష్ని కలిసి ఇట్లా బెనిఫిషియరీస్ ఎంట్రీ చేసినప్పుడు ఇలా ప్రొసీజర్ ఏముంటుందంటే బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ క్రమంలో ఆయన ఎంట్రీ చేసేటప్పుడు ఆయన ఐడియా ఇస్తాడు ఎవరికి, రాకేష్ గారు. ఇట్లా ఎంట్రీ చేసిన వాళ్ళలో సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్ లిస్టు అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లెవెల్, ఆ తర్వాత త్రూ ఆర్డిఓ నుండి డిపార్ట్మెంట్కి వాళ్ళ హౌసింగ్ బోర్డుకి వచ్చిన తర్వాత ఫైనల్గా ఇది వెబ్ పోర్టల్లో ఈ సెలెక్ట్ అయిన వాళ్ళ నేమ్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో అక్కడ ఉండేది డిఈఓగా పనిచేస్తున్న ఈ రాకేష్ ఉంటాడని ఇతనికి ఒక సలహా ఇస్తాడు. ఇట్లా కనుక మనము రిజెక్ట్ అయిన వాటి ప్లేసెస్లో నేను కొన్ని నేమ్స్ ఇస్తాను, వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ తీసుకొని వీటిని యాడ్ చేద్దామనే సలహా ఇస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని రాకేష్ ఫైనల్ లిస్ట్ వెబ్సైట్లో ఎంట్రీ చేసే క్రమంలో వీళ్ళు సెలెక్ట్ చేసిన వీళ్ళకి కాంటాక్ట్లో ఉన్న కొన్ని పేర్లు ఇవ్వడం జరుగుతుంది. అవి ఫైనల్ లిస్ట్లో వీళ్ళు యాడ్ చేసి వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో దాదాపు ఇప్పటివరకు మనకి ఇంటరాగేషన్లో తెలిసిన వివరాలు ఏంటంటే దాదాపుగా 52 మెంబర్స్ వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ 52 మెంబర్స్ వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళతోనే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాయి. ఎందుకంటే 50 నుండి 60,000 ఈచ్ పర్సన్ మాట్లాడుతున్నది. దానిలో ఒక 19% మాత్రం డిఫరెంట్ అమౌంట్స్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 19% ఎట్లా అంటే దాదాపు 5,000 నుండి 60,000 వరకు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. టోటల్ అమౌంట్ ఇప్పటివరకు ఇంక్వైరీలో తేలింది ఏంటంటే 4 లక్షల వరకు వాళ్ళు అమౌంట్ వాళ్ళు తీసుకొని మిగతా వాళ్ళకి కొంతమంది ఎట్లానంటే ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ లిస్టులో నేమ్ వచ్చిన తర్వాత ఇస్తామనే ఒప్పందంతో అంటే మాట్లాడుకొని అట్లా కూడా చేయడం జరిగింది. దాదాపు ఇది ఈ పేమెంట్ మోడల్ పేమెంట్ ఎంత జరిగిందంటే ఒక 4-5 గూగుల్ పే ద్వారా చేసినట్టు, మిగతా వాళ్ళేమో డైరెక్ట్ క్యాష్ ఇచ్చి చేయడం జరిగింది. ఈరోజు ఉదయం వీళ్ళని ఇద్దరిని కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది. ఇంకా ఇది ఇన్వెస్టిగేషన్ అది ప్రిలిమినరీ స్టేజ్లో ఉండేది. ఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఫ్రాడ్గా అంటే వీళ్ళ కాంటాక్ట్ ద్వారా వచ్చిందో ఏంటి, వాళ్ళ డీటెయిల్స్, అమౌంట్స్ అవన్నీ కూడా ఇంకా మనం వీళ్ళు రిసీవ్ చేసుకున్న అమౌంట్స్ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం వాటిని తేల్చాల్సి ఉండేది. ఈరోజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత వెంటనే వీళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీ చేసి పూర్తి వివరాలు పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళ పూర్తి వివరాలు తీసుకోవడం జరుగుతున్నది. అది క్రాస్ చెకింగ్ ప్లస్ దీంట్లో మనం ఆఫీసర్లు ఇచ్చే వాళ్ళతో కూడా కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఇప్పటివరకు మనకి ఇద్దరు పేర్లు వచ్చినాయి. ఇది ఇన్వెస్టిగేషన్లో కనుక ఏదన్నా ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఏ అధికారులు కానివ్వండి, లేకుంటే వీళ్ళతోని ఒకవేళ కాంటాక్ట్లో ఉన్నట్టు తెలియంటే మాత్రం వాళ్ళ మీద కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఈ మనకి 2BK ఇది డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన ఇది
ఫేక్ బెనిఫిషియరీకి సంబంధించిన కేసు వివరాలు.